ఇక పార్లమెంట్ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. మరి చూసుకున్నట్టుగా అయితే ఎంపీల ప్రమాణ స్వీకారం, తర్వాత స్పీకర్ ఎన్నిక, ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించడం, ఇక ద్రౌపది ముర్ము ప్రసంగం తర్వాత ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ జరుగుతుంది. మరి మనతో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఉన్నారు. మహేష్ గారు కంగ్రాచులేషన్స్. బాగుందండి, అందరినీ కలిసి అసలు పార్లమెంట్ అంటే ఎలా జరుగుతుంది, ఏంటి మన సమస్యలు, ఎలా మాట్లాడవచ్చు, ఎలాగ దాన్ని మన పార్లమెంట్ సమస్యలు ఉండేవి అన్నీ కూడా ఎలా తీర్చుకోవచ్చు, దాని గురించి అంతా తెలుసుకుంటున్నాను. ఇవాళ ఇది జస్ట్ ఈ వారమే అయింది కాబట్టి ఇంక వచ్చే సెషన్స్ నుంచి ప్రతి ఒక్క సమస్య గురించి మాట్లాడడం, దాని గురించి మా కాన్షియన్స్లో ఎక్కువ రైతుల సమస్యలు ఎక్కువ ఉన్నాయి, అలాగే యువత సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎక్కువ మాట్లాడాలని అనుకుంటున్నాను. అదే రకంగా ప్రతి ఒక్కరిని కలుసుకున్నాను, పర్టికులర్ మినిస్టర్స్ని, పర్టికులర్ ఇప్పుడు మాకు రైల్వే మినిస్టర్ ఉంది, అది ఇష్యూస్ ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా దానికి సంబంధించి ప్రతి ఒక్కరిని కలుసుకొని అర్థం చేసుకొని వాళ్ళకి ఎలాగా మనము మన పనులు చేసుకోవాలో అన్నీ కూడా తెలుసుకుంటాం. ఇక మీరు కొత్తగా అడుగుపెట్టారు పార్లమెంట్లోకి, అడుగుపెట్టే ముందు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అదే అండి, ప్రతి ఒక్కటి ఇప్పుడు స్టేట్ డెవలప్మెంట్ కోసము ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ పెట్టారు. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీకి కూడా ఆల్మోస్ట్ చాలా వరకు బాధ్యతలు పెట్టారు. అలాగే ఎవరెవరికి ఏది సెంట్రల్ మినిస్టర్తో స్టేట్ మినిస్టర్తో కోఆర్డినేషన్ కోసం కూడా ఎంపీస్ పనులు అప్పచెప్పారు. పనులన్నీ కూడా ప్రతి ఒక్కటి మేము ఫాలోఅప్ చేయడానికి, ప్లస్ మన స్టేట్ డెవలప్మెంట్ చేయడానికి ప్రతి ఎంపీ కూడా దాంట్లో పాల్గొనడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగానే మాకు అందరికీ చెప్పడం జరిగింది. అదే రకంగా మేము అందరం పనులు చేస్తాం. ఇక ప్రధానంగా మనకి రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్టయితే మీరు ఎన్డీఏలో సెకండ్ ప్లేస్లో ఉన్నారు, అంటే బీజేపీ తర్వాత మీకు ఎక్కువ ఎంపీలు ఉన్నారు, అలాగే ప్రజలు కూడా మీకు ఎక్కువ సీట్లు ఇచ్చి గెలిపించారు. మరి ఈ నేపథ్యంలో మీ మీద బాధ్యత కూడా ఎక్కువ ఉంటుంది, ప్రజల నుంచి ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంటుంది, వాటిని ఎలా ఫుల్ఫిల్ చేయగలుగుతారు మీరు? ఇవాళ మా ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ చూస్తే చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది ఇవాళ మనకి. మనకు గెలిచిన 164 సీట్లైనా కానివ్వండి, ఎంపీలు అయినా కానివ్వండి, ప్రతి ఒక్కరికి చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా మమ్మల్ని ఈసారి ఇంత మెజారిటీతో గెలిపించారంటే వాళ్ళకి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మన రాష్ట్రం బాగుపడాలి, మనకు ఒక క్యాపిటల్, అలాగే పోలవరం ప్రాజెక్టు, అలాగే యువతకి ఉద్యోగాలు, రైతులకి గిట్టుబాటు ధర, ఇవన్నీ గురించి వాళ్ళకి ఎన్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పైన గవర్నమెంట్ చేయలేదు కాబట్టి ఆ ఆశలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద చూస్తున్నారు. ప్రతి ఒక్కటి ఈ 5 ఏళ్లలో మన పోలవరం డ్యామ్ అయినా కానివ్వండి, అలాగే మన క్యాపిటల్ రీజన్ జోన్ అయినా కానివ్వండి, ప్రతి ఒక్కటి డెవలప్ చేయడానికి ఎంతవరకు చేయాలో చాలా కష్టపడి ఈసారి చేస్తామని వాళ్ళందరికీ తెలుపుతున్నాం. మాకు చాలా పెద్ద బాధ్యత ఉంది, ఎక్కడ కానీ ఆ బాధ్యతని ఇది చేయకుండా కష్టపడి చేస్తామని వాళ్ళందరూ కూడా తెలుపుతున్నాం. ఈసారి మీరు ఇంకొక విశేషం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3rd టైం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానమంత్రిగా, అదే సభలో ఎన్డీఏలో మీరున్నారు, ఇలా అవునండి. ఇవాళ మాకు టీడీపీ పార్టీ ఎంపీస్కి అయినా కానీ టీడీపీ పార్టీకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇవాళ బీజేపీ గవర్నమెంట్లో. మొన్న కూడా మోడీ గారితో 15 నుంచి 20 నిమిషాలు మీటింగ్ జరగడం జరిగింది. ప్రతి ఒక్కటి మోదీ గారు కూడా ప్రతి ఎంపీకి ఎలా చేయాలి, మీరు మీ కాన్షియన్స్ని ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవాలంటే ఎలా చేయాలని మాకు చెప్పడం జరిగింది. ఆ రకంగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క యాక్టివిటీస్ స్టార్ట్ చేయండి. మోదీ గారు ఇంకొక మాట చెప్పారు, మీకు ఎప్పుడు కూడా నేను అవైలబుల్ ఉంటాను, మీరు ఒక ఫోన్ కాల్ అవే ఉంటాను నేను అన్నారు. ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది మాకు, మేము ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అవైలబిలిటీ లేకొస్తాను, నేను మీకు ప్రతి ఏ సమస్యను కూడా ఈసారి తీరుస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈసారి మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో, అలాగే మోదీ గారి గవర్నమెంట్లో మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మీ అందరికీ చెప్తున్నాను. ఇక చూసారా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే నేరుగా ఫోన్ నెంబర్ ఇచ్చి ఎంపీకి ఎప్పుడైనా కాల్ చేయండి, మీకు అవైలబిలిటీలో ఉంటాము అని చెప్పేసి ఆయన చెప్పడం, ఇది చాలా కొత్త పరిణామం. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి కూడా ఎంపీలకు అలా ఇచ్చి అవైలబిలిటీ ఉంటాము, కాల్ చేయండి, మీ సమస్యలు చేస్తామని లేదు. కానీ టీడీపీ ఎంపీస్కి ఇచ్చారంటే వాళ్ళకి ప్రయారిటీ అంత ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే ఎన్డీఏలో ఎన్డీఏ ఈరోజు ముఖ్యంగా
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఈరోజు ప్రమాణ స్వీకారం బికాస్ ఆఫ్ టీడీపీ, వాళ్ళ సపోర్టు అనేది చాలా కీలకంగా ఇందులో ఉంది. మరి ఈ నేపథ్యంలో అదే దీంతో ఎంపీలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి బాగా, అలాగే పోలవరం ప్రాజెక్టు కానీ వీటన్నిటిగా కూడా నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా ఎంపీ గుట్టా మహేష్ కుమార్ యాదవ్ చెప్తున్నారు. రామకృష్ణ, ఆర్టీవీ, న్యూఢిల్లీ.